And this is my next video, Pradhamika Vidulu and Adeshika Sutralu. Okay, so the chapter 8 and 9. Okay, so dintlo manam konni MCQs chuddam. So fundamental duties and directive principles of state policy, DPSP. Okay, then duties meeda chuddam. So first manam Pradhamika Vidulu gurinchi telusukovalante idi nalgo bhagam anamata. So four nalgo bhagamloni A. ओके 4A भागम सो दी 51A अधिकरण कम जी ओके प्राथमिक विधुलने राज्य अमल में वो अंत 1950s ओके 1950s आ टाइम अमल में वो राज्य प्राथमिक विधुरी असल लेदन वीटी ओके सो दी सवरण से చేర్చడం జరిగింది సో అది 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓకే సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో చేర్చారు ఓకే సో ఈ విధి అంటే ఒక బాధ్యత అంటే ఒక కర్తవ్యం ఓకే సో ఇది ఏంటంటే మొత్తం ఈ విధులు ప్రాథమిక విధులు అనేవి 11 విధులు ఉన్నాయి అన్నమాట ఓకే సో అంతక ముందు 1976లో ఈ విధులని రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు పది మాత్రమే ఉండేవి సో ప్రస్తుతం అవి 11 అయ్యాయన్నమాట ఓకే సో ఈ ప్రాథమిక విధులని మనం రష్యా నుంచి గ్రహించడం జరిగింది ఓకే సో వీటిని ఎవరి సూచనల మేరకు దీన్ని తీసుకొచ్చారు చేర్చారు రాజ్యాంగంలో అంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ అన్నమాట సో ఆ కమిటీ యొక్క సూచనలు అనుసరించి ఈ ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో చేర్చారు ఓకే सो ई प्राथमिक विधु 11 అని చెప్పాను కదా ఆ 11వది కూడా 2002 లో యాడ్ చేయడం జరిగింది అది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా సో అదేంటంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు ప్రాథమిక విద్య అందించేట్లు ప్రతి వ్యక్తి కృషి చేయాలి అని చెప్పి రాజ్యాంగంలో చేర్చారు అన్నమాట ఓకే సో అది 11వ విధి అలాగే ప్రతి సంవత్సరం కూడా జనవరి 3వ తేదీన ఈ ప్రాథమిక విధుల దినోత్సవం అనేది జరుపుకుంటారు అన్నమాట ఓకే सो नेक्स्ट इक्कड़ मनम क्वेश्चन चूद्दाम सो प्राथमिक विधुलनी ए राज्यांगम नुंडी ग्रहिंचारु ए राज्यांगम नुंडी रष्या नुंची नेक्स्ट प्राथमिक विधुलनी ए राज्यांग सवरण द्वारा राज्यांगंलो चेर्चारु ए सवरण द्वारा 42वा राज्यांग सवरण द्वारा अदि 1976 ओके सो नेक्स्ट प्राथमिक विधुलनी राज्यांगंलो चेर्चाली अनि सूचिंचिंदि एवरु ए कमिटी जेवीपी कमिटी स्वरण सिंग कमिटी राजवन्नार कमिटी सर्कारिया कमीशन सो आंसर स्वरण सिंग कमिटी ओके सो अभी सर्दार स्वरण सिंग कमिटी अन्ट आये सूचन असरी प्राथमिक विधुल्नि राज्यांगंलो चेर्चारु ओके सो अभी प्राथमिक विधुलकु संबंधी क्वेश्चन ओके प्राथमिक विधुलकु कोई लक्षण अवेटो चूदा सो वीट अमल की प्राथमिक विधु अमल की प्रत्येक चट्टालनेवी लेवन अलागे एलांटी यंत्रांगं कूडा लेदु सो वीटिनि गनुक उल्लंघिस्ते शिक्षार्हुलवुतारु काकपोते वीटिनि पाटिंचोच्चु लेदा पाटिंचकपोवच्चु दानि वल्ल एलांटि शिक्ष अनेदि कूडा वेरन्नमाट ओके सो ई प्राथमिक विधुलकु न्याय संरक्षण अनेदि लेदन्नमाट ओके सो वीटि योक्क अमलुकै ए व्यक्ति कूडा कोर्टुलनु संप्रदिंचे अवकाशं अनेदि लेदु अदे विधंगा कोर्ट्स कूडा వీటి అమలుకై ఎలాంటి ఆదేశాలు కూడా జారీ చేయలేవు ఓకే ఇవి జస్ట్ సలహా పూర్వకమైనవి మాత్రమే ఓకే జస్ట్ ఒక సజెషన్ బేస్డ్ అన్నమాట ఓకే సో ఇది ఈ ప్రాథమిక విధుల గురించి నెక్స్ట్ సో నెక్స్ట్ ఆదేశిక సూత్రాలకు సంబంధించింది అన్నమాట సో దాన్నే మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి అని ఇంగ్లీష్ లో అంటాం అలాగే ఆదేశిక సూత్రాల్ని నిర్దేశక నియమాలు అని కూడా అంటారు सो इवचे पार्ट 4 अन्ट नालुगो भागम संबंधी ओके सो फोर्थ ए वे प्राथमिक विधुलु फोर्थ वे आदेशिक सूत्रालु ओके सो ई आदेशिक सूत्राल्नि मनं ऐर्लैंड राज्यांगं नुंचि ग्रहिंचडं जरिगिंदि अंड दींट्लो उन्न आर्टिकल्स एंटि अंटे 36 नुंचि 51 ओके 36 टू 51 वरकु आर्टिकल्स उंटायि ओके सो दीन्नि ऐर्लैंड नुंचि स्वीकरिंचडं जरिगिंदि అండ్ ఆదేశిక సూత్రాలను పొందుపరిచిన మొదటి రాజ్యాంగం ఏది అంటే స్పెయిన్ ఓకే అలాగే ఈ ఆదేశిక సూత్రాలు దేనికి ఉద్దేశించినవి అంటే సామాజిక సంక్షేమాన్ని అలాగే శ్రేయస్సుని పెంపొందించుటకు ఉద్దేశించినవన్నమాట ఈ ఆదేశిక సూత్రాలు అనేవి ఓకే
అండ్ ఈ ఆదేశిక సూత్రాల గురించి ఇంకా చెప్పాలి అంటే ఈ ఆదేశిక సూత్రాలకి న్యాయ సంరక్షణ అనేది లేదన్నమాట సో వ్యక్తులు దీనికోసం ఏ కోర్టుని ఆశ్రయించాల్సిన అవసరం లేదు అలాగే కోర్ట్స్ కూడా ఎలాంటి ఆదేశాలు కూడా జారీ చేయలేవన్నమాట ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ ఏ రైట్స్ కే కోర్ట్స్ ని అంటే ఏ వ్యక్తి అయినా కూడా కోర్టుని ఆశ్రయించే అధికారం అనేది ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ కే ఉంది ఓకే సో ఇంకా మిగిలిన దేనికి కూడా అలాంటిది లేదన్నమాట ओके सो దీంట్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ ఆదేశ సూత్రాలకు సంబంధించి ఆర్టికల్ 41 లో లేనిది ఓకే సో ఫస్ట్ మనం ఆర్టికల్ 41 గురించి తెలుసుకుందాం ఆదేశ సూత్రాల్లో సో ఇది ఆర్టికల్ 41 అనేది సామ్యవాద మరియు శ్రేయవాద నియమాలకు సంబంధించినన్నమాట ఓకే సో ఇది ఏంటంటే ప్రభుత్వాలు తమ ఆర్థిక స్తోమతను అనుసరించి వనరులను దృష్టియందుంచుకొని ప్రజలకి తగిన జీవనోపాధి కల్పించాలి లేదా జీవన భృతిని అందించాలి అది ఆర్టికల్ 41 అనేది తెలియజేస్తుందన్నమాట ఓకే సో ఇదేంటి మొత్తం పని హక్కు గురించి తెలియజేస్తుంది జీవనోపాధి జీవన భృతి అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతని అనుసరించి ఓకే సో దాంట్లో లేనిది ఏంటిది అంటే ఆప్షన్ చూద్దాం పని హక్కు ఆశ్రయ హక్కు విద్యా హక్కు ప్రభుత్వ సహాయ హక్కు ఓకే सो ఏంటిది ఆశ్రయ హక్కు లేదు ఓకే సో ఆన్సర్ ఏంటి బి ఓకే ఇది నెక్స్ట్ మహాత్మా గాంధీ తత్వాన్ని ప్రతిబింబించే ఆదేశిక నియమాలు ఓకే ఈ ఆదేశిక సూత్రాల్లో కొన్ని మూడు కోణాల నుంచి విశ్లేషణాత్మకంగా పరిశీలించాలన్నమాట ఈ ఆదేశిక సూత్రాలని అప్పుడు వాటిని మూడు భాగాలుగా విభజించడం జరిగింది అవి ఏంటి అంటే ఫస్ట్ది సామ్యవాద శ్రేయవాద నియమాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి గాంధేయ నియమాలు అన్నమాట అండ్ థర్డ్ వచ్చేసి ఉదార మేధోపరమైన విషయాలు సో ఇలా మూడు భాగాలుగా విభజించడం జరిగింది అందులో గాంధేయ నియమాల గురించి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు ఈ గాంధేయవాద నియమాలు ఏంటంటే స్థానిక సంస్థలను ఏర్పాటు చేయడం అంటే గ్రామ పరిపాలన కోసం అంటే పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు ఇంకోటి మద్యపాన నిషేధం అండ్ ఇంకోటి గోవధ నిషేధం అలాగే పర్యావరణ పరిరక్షణకి పాటుపడాలి సో ఇవన్నీ కూడా గాంధేయ నియమాలు అన్నమాట సో ఇక్కడ ఆప్షన్ చూద్దాం సమాన పనికి సమాన వేతనం ఇది కాదు ఉచిత న్యాయ సలహా ఇది కాదు నెక్స్ట్ గోవధ నిషేధం సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి సి నెక్స్ట్ ఏంటిది చారిత్రక కట్టడాల పరిరక్షణ సో ఇది గాంధేయ నియమం కాదన్నమాట సో మహాత్మా గాంధీ తత్వాన్ని ప్రతిబింబించే ఆదేశిక నియమాలు ఏంటివి గోవధ నిషేధం ఓకే సో నెక్స్ట్ ఓకే సో ఇది ఆదేశిక సూత్రాలు పార్ట్ 1 అన్నమాట సో నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ 2 క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్